ముఖ్య గమనిక వీక్షక బంధువులందరికీ నమస్కారం డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అలాంటి వారి మోసాలని దయచేసి నమ్మకండి డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన ఎనిమిది ఎనిమిది ఆరు ఏడు 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 ఆరు నాలుగు 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 లేదా ఎనిమిది ఎనిమిది ఆరు ఏడు 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 ఆరు మూడు 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 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం తులారాశి తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుందో చూద్దాం వారికి ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరమే మీకు ప్రస్తుతం సప్తంలో గురువు ఉన్న గురు మార్పు అనేది మధ్యలో ఏప్రిల్ తర్వాత మీకు గురుబలం కాస్త తగ్గుతుంది అయినప్పటికీ కూడా మీకు అదృష్టమే కలిసి వస్తుంది ఈ సంవత్సరంలో రాజకీయంలో ఉన్నవారికి మరియు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మరియు ప్రభుత్వము కాంట్రాక్ట్ బేస్డ్ పనిచేసే వారందరికీ కూడా ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది అన్ని విధాలుగా అభివృద్ధి మీదే అయిన ఒక గుర్తింపు మంచి పేరు ప్రతిష్ట ఇవన్నీ తెచ్చుకుంటారు ఇతర శత్రువులు ఎక్కువ ఉంటారు శత్రువుల నుంచి ఆపదలు ఎక్కువ వస్తూ ఉంటాయి బంధుమిత్రుల నుంచి గొడవలు వస్తాయి అని ఉంది కొంచెం జాగ్రత్త వహించండి మధ్యవర్తిగా ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళి ఖచ్చితంగా ఆపదల్లో చిక్క వేసుకుంటారు కొంచెం జాగ్రత్తలు వహించడం ఇటువంటి విషయాల్లో మంచిది అయినప్పటికీ మీరు ఏదైనా అనుకున్న పని సాధించాలి అని చాలా కష్టపడుతూ పని సాధించాలి అని ఉండేవారికి ఖచ్చితంగా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభిస్తుంది ఈ సంవత్సరంలో మీరు ఈ సంవత్సరంలో వివాహం లేని వారికి వివాహ యోగం ప్రాప్తిస్తుంది సత్సంతానం ప్రాప్తించే యోగం కూడా ఈ సంవత్సరంలో ఉంటుంది మరియు ఉన్నత అధికారం కావాలని లేదా వేరే ఏదన్నా ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్దామని టెంపరవరీ పని ఏదైనా చేద్దామని ఇలాంటి వాటికి నిర్ణయాలు కొన్ని తీసుకొని అందులో ఇబ్బందుల్లో చిక్కివేసుకుంటారు అందువల్ల చేసే ఉద్యోగాన్ని మంచిగా ఉండాలని కోరుకుంటూ దాంట్లోనే దృష్టి పెట్టి అక్కడే సాధించడానికి ఈ సంవత్సరం ప్రయత్నించండి దాంట్లోనే అంటే చేసే వృత్తిలోనే అభివృద్ధి పొందడానికి ప్రయత్నించండి అని నా ఉద్దేశం ఇక కొత్త ఉద్యోగాలని పెండింగ్ పెట్టి ఉండే ఉద్యోగాలనే మీరు చేసుకోవడం చాలా మంచిది కొత్త అవకాశాలు వచ్చినా మీరు వెళ్ళినా కూడా అందులో కొన్ని ఆపదలు కావచ్చు లేదు అక్కడ ప్రెషర్స్ ఎక్కువయ్యి మరి ఈ ఉద్యోగానికి ఎందుకు వచ్చానా అనే తలనొప్పి వస్తుంది అందువలన అయినంత వరకు చేసే వృత్తినే మీరు అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించడం చాలా మంచిది ఇక స్వంతము ఉద్యోగం చేసే పురుషులకి బిజినెస్ ఏ రంగంలో ఉన్నవారైనా సొంత వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం అధిక లాభాన్ని పొందవచ్చు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలము ఉంటుంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న అప్పుల నుంచి విముక్తి పొందగలరు మరియు పిత్రాజిత ఆస్తి వస్తుంది కోర్టు గొడవల్లో ఏదైనా సమస్యలు ఉంటే దాని నుంచి ముక్తి ప్రాప్తిస్తుంది ఈ సంవత్సరంలో ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఉద్యం పెద్ద పెద్ద ఇండస్ట్రియస్ట్ ఉద్యమం నడిపే వారందరికీ కూడా అదృష్టం మంచి పేరు గుర్తింపు మరియు ఉన్నత స్థాయిని అలంకరించడానికి అవకాశాలుంటాయి మీ ప్రయత్నాలు మీరు ఆపకుండా ప్రయత్నిస్తూ ఉండండి ఖచ్చితంగా లాభం మీకే స్వంతమవుతుంది ఇక గృహిణీయులు ఇంట్లోనే ఉండి వ్యాపారం చేసేవారు కావచ్చు లేదు హోమ్ మేకర్స్ ఆర్ వర్కింగ్ ఉమెన్ ఎవరికైనా సరే ఈ సంవత్సరం అదృష్ట సంవత్సరమే ఉంటుంది లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్లో అధిక లాభము మరియు చేసే పనిలో మీదైన ఒక గుర్తింపు ఇటువంటివి ఎక్కువే ఉంటాయి ఈ సంవత్సరంలో చాలా ఆశతో చాలా కష్టపడి ఇష్టపడి చేసే పనిలో మీకు ఒక గుర్తింపు అనేది ప్రాప్తిస్తుంది ఖచ్చితంగా నిరాశ చెందకుండా మీ ప్రయత్నంలో మీరు ముందుకు వెళ్తూ ఉండండి విజయం మీ అవుతుంది ఇక ఉద్యోగమే లేదు ఈ సంవత్సరంలో ఏదైనా ఉద్యోగం వస్తుందా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ సెక్టర్ జాబ్ కావచ్చు ఇలాంటిది ఏదైనా వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ప్రాప్తిస్తాయి ఉద్యోగం కోసం మీ ప్రయత్నాలు మా మాత్రం చేస్తూ ఉండండి వదలకండి ప్రభుత్వ ఉద్యోగం కావాలనే వారు కాస్త ఎక్కువ కష్టపడితే ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఇక ప్రైవేట్ సెక్టర్ జాబ్ చేసే వాళ్ళకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది బట్ ఇదే ఉద్యోగాన్ని కంటిన్యూ చేయడం చాలా మంచిది వయసైన వృద్ధులు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి మరియు డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు వహించండి ఆయుష్ బాగానే ఉంటుంది అపమృత్యులు అపకంటకాలు అలాంటివి ఏమి ఉండదు బట్ ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయి వేరే వాళ్ళ నుంచి మీరు సమస్యల్లో ఇబ్బందుల్లో చిక్కేసుకుంటారు అని ఈ సంవత్సరం ఉంది అందువల్ల వేరే వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది ఇక విద్యార్థులు వాళ్ళు చదువులో అభివృద్ధి ఖచ్చితంగా ఉంది ఏకాగ్రత పెరుగుతుంది మంచి స్థాయికి వెళ్ళచ్చు మీరు ఇంకా యూపీఎస్సికి ట్రై చేసేవారు గవర్నమెంట్ జాబ్ ట్రై చేసేవారు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలాంటి ఏదైనా పోస్టింగ్ ట్రై చేసేవారు కాస్త ఎక్కువ శ్రమ ఖచ్చితంగా మీకు ప్రతిఫలం మీదే అవుతుంది ఇక విశేషంగా ఈ సంవత్సరంలో తులారాశి వారికి ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టపోవడం లేదో బ్యాంక్ లోన్ పెట్టి వేరే వాళ్ళకి డబ్బులు ఇప్పించడం ఇటువంటివి చేసి సమస్యల్లో చిక్కు వేసుకుంటారు ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి ఫైనాన్స్ మ్యాటర్లో మాత్రం ఈ సంవత్సరంలో జాగ్రత్త వహించాలి అనేది నా అభిప్రాయం ఇక దూరప ప్రయాణాలు అదృష్టాన్ని తెచ్చిస్తుంది విదేశీ ప్రయాణాలు అదృష్టాన్ని ఇస్తుంది వివాహం లేని వారికి ఈ సంవత్సరంలో వివాహాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి ఈ సంవత్సరం ఆఖరిలో మీకు వివాహ యోగాలు ప్రాప్తిస్తాయి ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది అష్టమ గురువైన మధ్యలో గురు ప్రస్తుతం బాగుంది అష్టమ గురువు వచ్చినా కూడా మీకు అదృష్టంగానే ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీ చేసే పనిపై దృష్టి పెట్టి కష్టపడండి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం మీద అవుతుంది ఇక ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి అనేది నా అభిప్రాయం ఆరోగ్య విషయంలో అంటే విశేషంగా ఫుడ్ పాయిజన్స్ ఎక్కువ అవ్వడం స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి ఎదురు చూస్తారు అందువలన అటువంటి వాటి నుంచి కొంచెం జాగ్రత్త వహించండి ఈ సంవత్సరంలో మరింత అవ్వాలన్నా మీ అదృష్టాన్ని వేరే వాళ్ళు లాక్కోకూడదు అన్న అపవాదాల అవమానాలు రాకూడదు మనం చేసే పనిలో అభివృద్ధి మంచిగా ఉండాలి అనుకునేవారు శివారాధన ఎక్కువ చేయండి ఈ సంవత్సరంలో మీరు శివ అంటే ఆ పరమేశ్వరుడు ఖచ్చితంగా మీకు దగ్గర అవుతాడు అందువలన పుణ్యక్షేత్రాల్లో తీర్థక్షేత్రాల్లో దర్శనం చేసుకోండి అయినంత వరకు భగవంతుని ఆరాధన చేస్తూ ఉండండి శివుణ్ణి ఎక్కువ పూజించండి వారానికి ఒక్కసారి అయినా శివారాధన చేస్తూ ఉండండి శివ చాలీస చదువుకుంటూ ఉండండి విల్వార్చన చేస్తూ ఉండండి పరమేశ్వరునికి ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు అదృష్టాన్ని అందిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోవ్స్లో ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది ఒకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు